एक्सरसाइज 3.2 फोर्थ क्वेश्चन ఒకసారి చూద్దామా y आर 1/4 एंड -1 जीरोस ऑफ दि पॉलिनोमियल px इज ईक्वल टू 4x स्क्वेयर प्लस 3x माइनस 1 y अन्ना चेक 1/4 एंड -1 आर जीरोस ऑफ दि पॉलिनोमियल आर नॉट अन्ना ओके विधंगा చేయాలి అంటే చెక్ చేయడం అంటే ఏంటి ఈ 1/4 సబ్స్టిట్యూట్ చేస్తే px లో జీరో వస్తుందా లేదో చెక్ చేయాలి सो 1/4 सब्स्टिट्यूट जीरो वो का जीरो आफ् दि पॉलिनोमियल सो अलगे माइनस वन सब्स्टिट्यूट जीरो वो इट इज जीरो आफ् दि पॉलिनोमियल सो चेकिंग इज डिफरेंट फ्रम फाइंडिंग जीरोस सो यू हैव टू आइडेंटिफाई दैट चेकिंग इज क्वाइट डिफरेंट फ्रम फाइंडिंग द जीरोस सो इध मन चेकिंग प्रॉब्लम सी द सॉल्यूशन पीएक्स इज ईक्वल टू 4x स्क्वेयर प्लस 3x माइनस 1 सो फर्स्ट एंटी 1/4 ఉంది కాబట్టి పుట్ x ఇస్ ఈక్వల్ టు 1/4 సో p ఆఫ్ 1/4 సో 4 ఇంటూ x బదులు 1/4 తీసుకోవాలి 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1 సో ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి lcm ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది 1/4 స్క్వేర్ 4 इंटू 1 स्क्वेर इज 1 4 स्क्वेर इज 16 ये 3 वन जा 3 बै 4 माइनस 1 4 वन जा 4 4 जा सो सिंपल गा इदे अवुतुंदंटे 1/4 प्लस 3/4 माइनस 1 सो ईजी मेथड एंटी रेंडु कूडा लाइक फ्राक्षन्स सो सेम डिनोमिनेटर 4 सो 1 प्लस 3/4 4 इज द कॉमन डिनोमिनेटर 1 प्लस 3/4 माइनस 1 1 प्लस 3 अंटे एंत 4 4/4 माइनस 1 4/4 एंत अवुतुंदी मनकी 1 1 माइनस 1 एंत 0 सो 0 वच्चिंदी कदा इन द सेम वे मनकी नेक्स्ट एम उंदी x इज इक्वल टू माइनस 1 सब्स्टिट्यूट चेद्दाम x इज इक्वल टू माइनस 1 अंटे p ऑफ माइनस 1 इज इक्वल टू मन के 4 इंटू 4x स्क्वेर कदा पॉलिनोमियल माइनस 1 स्क्वेर प्लस 3 इंटू माइनस 1 माइनस 1 माइनस 1 पावर ईवन उबी इदेमें प्लस 4 इंटू 1 प्लस इंटू माइनस माइनस 3 वन जा 3 माइनस 1 4 वन जा 4 माइनस 3 माइनस 1 एंत माइनस 4 4 माइनस 4 एंत 0 రెండు కూడా జీరోస్ వచ్చాయి కదా 1/4 తీసుకున్నప్పుడు జీరో వచ్చింది -1 తీసుకునేటప్పుడు కూడా జీరో వచ్చింది దేర్ఫోర్ 1/4 కామా -1 ఆర్ జీరోస్ ఆఫ్ px ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ సారీ 4x స్క్వేర్ ప్లస్ 3x -1 థ్యాంక్ యూ ఎక్సైజ్ 3.2 ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దామా వై ఆర్ 1/4 అండ్ -1 జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ పిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 3x -1 వై అన్న చెక్ 1/4 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఆర్ నాట్ అన్న ఒకే విధంగా చేయాలి అంటే చెక్ చేయడం అంటే ఏంటి ఈ 1/4 సబ్స్టిట్యూట్ చేస్తే పిఎక్స్లో జీరో వస్తుందో లేదో చెక్ చేయాలి సో 1/4 సబ్స్టిట్యూట్ జీరో వచ్చిందనుకో కాబట్టి ఇది జీరో ఆఫ్ ది పాలినోమియల్ అవుతుంది సో అలాగే -1 సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చిందనుకోండి ఇట్ ఈస్ జీరో ఆఫ్ ది పాలినోమియల్ సో చెకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్ జీరోస్ సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ చెకింగ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్ ద జీరోస్ సో ఇది మనకు చెకింగ్ ప్రాబ్లం సీ ద సొల్యూషన్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 సో ఫస్ట్ ఏంటి 1/4 ఉంది కాబట్టి పుట్ x ఇస్ ఈక్వల్ టు 1/4 సో p ఆఫ్ 1/4 సో 4 ఇంటూ x బదులు 1/4 తీసుకోవాలి 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1 సో ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఎల్సిఎం ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది 1/4 స్క్వేర్ 4 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ 1 4 స్క్వేర్ ఈజ్ 16 ఇయర్ 3 వన్ జా 3 బై 4 మైనస్ 1 4 వన్ జా
फोर फोर्स सो सिंपल गा इदे एमवुतुंदंटे 1 by 4 plus 3 by 4 minus 1 सो ईजी मेथड एंटी रेंडु कूडा लाइक फ्रैक्शंस सो सेम डिनोमिनेटर 4 सो 1 plus 3 by 4 4 is the common denominator 1 plus 3 by 4 minus 1 1 plus 3 అంటే ఎంత 4 4 by 4 minus 1 4 by 4 ఎంత అవుతుంది మనకి 1 1 minus 1 ఎంత 0 सो जीरो వచ్చింది కదా ఇన్ ద సేమ్ వే మనకి నెక్స్ట్ ఏముంది x is equal to minus 1 సబ్స్టిట్యూట్ చేద్దాం x is equal to minus 1 అంటే p of minus 1 is equal to మనకెంత 4 into 4x square కదా పాలినోమియల్ minus 1 square plus 3 into minus 1 minus 1 minus 1 power even ఉంది కాబట్టి ఇదేమొద్ది plus 4 into 1 plus into minus minus 3 1s are 3 minus 1 4 1s are 4 minus 3 minus 1 ఎంత అవుతుంది minus 4 4 minus 4 ఎంత 0 రెండు కూడా జీరోస్ వచ్చాయి కదా 1 by 4 తీసుకున్నప్పుడు 0 వచ్చింది minus 1 తీసుకునేటప్పుడు కూడా 0 వచ్చింది therefore 1 by 4 comma minus 1 are zeros of px is equal to x square sorry 4x square plus 3x minus 1 థ్యాంక్ యూ ఎక్సైజ్ 3.2 ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దామా వై ఆర్ 1 బై 4 అండ్ మైనస్ 1 జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ px ఇస్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 వై అన్న చెక్ 1 బై 4 అండ్ మైనస్ 1 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఆర్ నాట్ అన్న ఒకే విధంగా చేయాలి అంటే చెక్ చేయడం అంటే ఏంటి ఈ 1 బై 4 సబ్స్టిట్యూట్ చేస్తే పిఎక్స్లో 0 వస్తుందో లేదో చెక్ చేయాలి సో 1 బై 4 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చిందనుకో కాబట్టి ఇది 0 ఆఫ్ ది పాలినోమియల్ అవుతుంది సో అలాగే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చిందనుకోండి ఇట్ ఈస్ 0 ఆఫ్ ది పాలినోమియల్ సో చెకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్ జీరోస్ సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ చెకింగ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైండింగ్ ద జీరోస్ సో ఇది మనకు చెకింగ్ ప్రాబ్లమ్ సీ ద సొల్యూషన్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x square plus 3x minus 1. So, first ఏంటి 1 by 4 ఉంది కాబట్టి, put x is equal to 1 by 4. So, p of 1 by 4. So, 4 into x బదులు 1 by 4 తీసుకోవాలి. 1 by 4 whole square plus 3 into 1 by 4 minus 1. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఎల్సిఎం ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది 1 బై 4 స్క్వేర్ 4 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ 1 4 స్క్వేర్ ఈజ్ 16 ఇయర్ 3 వన్స్ ఆ 3 బై 4 మైనస్ 1 4 వన్స్ ఆ 4 ఫోర్స్ ఆ సో సింపుల్గా ఇది ఏమవుతుందంటే 1 బై 4 ప్లస్ 3 బై 4 మైనస్ 1 సో ఈజీ మెథడ్ ఏంటి ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ సో సేమ్ డినామినేటర్ 4 So, 1 plus 3 by 4. 4 is the common denominator. 1 plus 3 by 4 minus 1. 1 plus 3 and 10 4. 4 by 4 minus 1. 4 by 4 and 10 tundi manaki 1. 1 minus 1 and 0. So, 0 chindi kada. In the same way, manaki next time on the x is equal to minus 1. Substitute chadam. X is equal to minus 1. And p of minus 1 is equal to మనకెంత 4 ఇంటూ 4x స్క్వేర్ కదా పాలినోమియల్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 పవర్ ఈవెన్ ఉంది కాబట్టి ఇదేమవుద్ది ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 వన్స్ ఆ 3 మైనస్ 1 4 వన్స్ ఆ 4 మైనస్ 3 మైనస్ 1 ఎంత అవుతుంది మైనస్ 4 4 మైనస్ 4 ఎంత 0 రెండు కూడా జీరోస్ వచ్చాయి కదా 1 బై 4 తీసుకున్నప్పుడు 0 వచ్చింది మైనస్ 1 తీసుకునేటప్పుడు కూడా 0 వచ్చింది దేర్ ఫోర్ 1 బై 4 కామా మైనస్ 1 ఆర్ జీరోస్ ఆఫ్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సారీ 4 ఎక్స్ స్క్వేర్
प्लस 3x माइनस 1। थैंक यू।